హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వరూప గణేష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ మొక్కనండి, నేను మన ఇంట్లోనే మొక్కతోనే ప్రాపగేట్ చేసుకున్న ప్లాంట్స్ అండి. ఒకే ఒక్క మొక్కను తెచ్చుకొని దాన్ని నాటుకుంటే ఎన్నో మొక్కల్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది ఇండోర్ ప్లాంట్ అండి. ఈ లీవ్స్ కూడా చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంటాయి. మనం ఎవరికైనా గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. గిఫ్ట్ చేసినా వాళ్ళు ఇండోర్ ప్లాంట్స్గా పెంచుకుంటారు, చాలా సరదా అనిపిస్తుందండి ఎవరికైనా ఇచ్చినప్పుడు కూడా నాకు. ఎందుకంటే ఇది చూడచక్కని ప్లాంట్, అలాగే లో మెయింటెనెన్స్. అసలు ప్లేస్ లేని వాళ్ళు కూడా చక్కగా ఒక పక్కన ఇంటి ముందుని పెట్టుకుంటే ఎంతో లుక్ వస్తుందండి. గార్డెన్కైనా, మన గార్డెన్కి సారీ ఇంట్లో అయితే ఇంటి ముందుని పెంచుకునే ప్లాంట్ ఇది ఇండోర్లోనే. గార్డెన్లో అంటే ఎండలోని పెంచితే అంతగా దీనికి రిజల్ట్ బాగోదండి. ఎక్కువగా ఇది నీడనే కోరుకుంటుంది. అలాగని ఎక్కువ నీడ కాకుండా లైటింగ్ ఉండేలాగా మనం హ్యాంగింగ్ పాట్స్లో వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అయితే అది నేను ఇక్కడ హ్యాంగింగ్ పాట్స్లోనే వేసుకున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇదేనండి ఆ మొక్క. అలాగే ఇక్కడ కూడా ఉంది, రెండు మొక్కలు నేను వేసుకున్నాను. దీనికైతే రన్నర్స్ అసలు డెవలప్ అవ్వలేదండి ఈ మొక్కకి. మరి చూడాలి ఇంకా. ఈ మొక్కకైతే చక్కగా బేబీ ప్లాంట్స్ ఎంత బాగా వస్తున్నాయోనండి. ఇదిగోండి, మీ కళ్ళతో కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చూడండి ఎంత చూడముచ్చటగా ఎన్ని ప్లాంట్స్. అలాగే ఇక్కడ కూడా మరలా మనకి ఒక జాయింట్ ఎలా స్టార్ట్ అయింది తీగ. దీనికి కూడా బోల్డ్ ప్లాంట్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా నేను ఇక్కడ ఈ మొక్క నుంచే ఎన్నో మొక్కల్ని ప్రాపగేట్ చేసుకున్నాను. ఇది చాలా తక్కువ వాటర్నే ఇది కోరుకుంటుందండి. ఎక్కువ సాయిల్ కూడా మంచిగా ఇవ్వాలి, లూజ్ సాయిల్ అండి. కోకోపీట్ని ఎక్కువగా యూజ్ చేసి ప్లాంటేషన్ చేసుకుంటే చాలా బాగా పెరుగుతుంది. నైట్రోజన్ ఉండాలి కాబట్టి వర్మీ కంపోస్ట్ ఇస్తే బాగుంటుందండి. లీఫ్ కంపోస్ట్ అయినా పర్వాలేదు. ఓకే అండి, కిచెన్ కంపోస్ట్ దీనికి అవసరం లేదండి. ఓకే, నెక్స్ట్ ఏమో దీనికి లీవ్స్ చూసారా, కాస్త ఎండినట్లు ఉంటుంది కదా. దీనికి మనం వాటరింగ్ అనేది బాగా ఎండిపోయే వరకు ఉంచితే ఇలా లీఫ్ అనేది ఎండుతుంది. ఇది 4-5 డేస్ వరకు వాటరింగ్ ఇవ్వకపోయినా బాగానే ఉంటుందండి. అలాగని ఎక్కువ వాటర్ కూడా ఇవ్వకూడదు. ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా అలా ఎండింగ్ అలాగా పార్ట్స్ మాడినట్లుంటాయి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇలాంటివి ఇలా కట్ చేసేసుకోవాలండి. ట్రిమ్ చేసేసుకుంటే మనం మొక్క అందంగా పెరుగుతుంది. వాటరింగ్ అనేది 4-5 డేస్ వరకు ఇవ్వకపోయినా అది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి మనకి దీనికి వాటర్ ఇవ్వకపోయినా అది బాగానే ఉంటుంది. దీని గురించి మనం బెంగపడన అవసరం లేదు. ఇంట్లో పెంచుకునే మొక్క కదండి, నీడలోని ఇలా లైటింగ్ కూడా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఎక్కడికైనా వెళ్ళినా కూడా 3-4 డేస్ మనం రాకపోయినా ఈ మొక్క చనిపోవడం అనేది జరగదండి. అంటే నీరు పోయకపోయినా చనిపోదు. ఆ వాటర్ ఉంచుకుంటుంది కదా, స్టోర్ చేసుకున్న వాటర్ని ఇది అలాగా దానికి సప్లై చేసుకుంటూ లీవ్స్ని ఎనర్జీగా ఉంచుతుంది అన్నమాట. ఇప్పుడు నేను దీని నుంచి చాలా మొక్కల్ని నేను ప్రాపగేట్ చేసుకున్నాను, అవి కూడా నేను చూపిస్తానండి. అయితే ఈ మొక్కకి నేను లిక్విడ్ ఫర్టిలైజర్గా ఏమిస్తానంటే, నేను మనకి ఈ వర్మీ కంపోస్ట్ని నానబెట్టుకొని దాని లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసిస్తాను. లేదా అప్పుడప్పుడు ఎగ్స్ మనం బాయిల్ చేసుకుంటాం కదండి, ఎగ్స్ బాయిల్ చేసుకున్న వాటర్ కానీ, శనగపప్పు ఉడకబెట్టుకునే కందిపప్పు కానీ, మనం సాంబార్ కది ఉడబెట్టుకుంటాం కదా, నానబెట్టుకున్న వాటర్ కానీ, ఆ వాటర్ని మనం వాటర్లో డైల్యూట్ చేసి కొంచెం కొంచెం పోస్తే చాలండి, చాలా బాగా వస్తుంది. ఎక్కువగా అయితే ఎగ్ షెల్స్ని బాయిల్ చేసుకున్న వాటర్, ఎగ్స్ని బాయిల్ చేసుకున్న వాటర్నే నేను ఇస్తూ ఉంటానండి. కాల్షియం అందుతుంది, మొక్క చాలా ఫ్రెష్గా అందంగా పెరుగుతుంది. మనం ఎప్పుడైనా వాటరింగ్ చేసుకునేటప్పుడు కింద నుంచి వాటర్ అనేది వచ్చేయాలండి. అంత ఈజీగా మనకి వాటర్ బయటకు వచ్చేటట్టే ఉంచుకోవాలి మొక్క. ఎప్పుడు కూడా వాటర్ అనేది నిల్వ ఉండకూడదు ఇందులో. ఇక్కడ మీరు చూపించమన్నారు కదండి, నేను వేసుకున్నాను ఆ రోజు పైప్లోని, ఆ పైప్లో వేసుకున్న మొక్కలండి మీకు చూపిస్తుంది. ఇదిగోండి, చాలా చక్కగా టర్టిల్ వైన్ అది బాగా ఎదిగింది. వాండరింగ్ జూ కూడా వేశాను. అలాగే చిన్నది ఇప్పుడు నేను మీకు చూపించిన స్పైడర్ ప్లాంట్ కూడా వేశానండి. ఇక్కడ మినీ రోజెస్ అంటారు కదండి, గడ్డి పూల మొక్క, అది కూడా వేసుకున్నాను. బాగానే వస్తున్నాయండి మొక్కలు. ఇండోర్ ప్లాంట్స్ని వేసుకుంటే చాలా నీడ ఉంటుంది కదా, ఇక్కడ బాగా ఎదుగుతున్నాయి. అలాగే ఇక్కడ మీకు మనం కలర్ఫుల్ ప్లాంట్స్ అంటే చిన్న పాట్స్ ఉంటాయి కదండి, మనం డెకరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఈ అందమైన పాట్స్లో మనం వేసుకుంటే కూడా ఈ లుక్ బాగుంటుంది కదండి. అలాగే ఇందులో వేసుకొని మీకు చూపిస్తున్నాను ఎలా వేసుకున్నాను ఏంటని.
మట్టి కూడా చూడండి చాలా తక్కువ అండి. చిన్న ప్లేట్స్ పెట్టుకొని ఇంటి ముందుని చిన్న ప్లేస్లో వేసుకుంటే ఈ అందం కూడా బాగుంటుంది. ఇది నేనే పెయింటింగ్ చేసుకున్నానండి సరదాగా, మన బుద్ధుడు. ఇలా అండి, ఇక్కడ చిన్న ఇండోర్ ప్లాంట్స్ అలా మీకు చూపించాను. ఈ బాక్స్కి పెయింటింగ్ చేస్తున్నానండి. ఇందులో నేను ఒక మొక్కని మీకు ప్లాంటేషన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈలోపు మనం ఒట్టిగా ఓన్లీ ప్లెయిన్ బాక్స్కే ప్లాంటేషన్ చేసే కన్నా కొంచెం డెకరేషన్ చేసుకొని ప్లాంటేషన్ చేద్దామని అనిపించింది. మీకు ఎదురుగా చూపించినట్లు కూడా ఉంటుంది కదా, పెయింటింగ్ చేసుకుంటున్నానండి. అప్పుడప్పుడు నాకు బోర్ కొట్టినప్పుడు ఇలాగా టైంపాస్ కోసం పెయింట్ చేసుకుంటూ ఉంటాను. చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదండి మన దగ్గర, అవి ఇండోర్ ప్లాంట్స్ అవి పెంచుకునేటప్పుడు వీటికి మనం పెయింటింగ్ కూడా చేసుకున్నామంటే దాని లుక్ బాగుంటుంది కదండి. మీరందరూ చేసుకుంటున్నారేమో నాకు తెలియదు, కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా చేసుకుంటున్నారో ఏంటో. అయితే ఇక్కడ నేను యూజ్ చేసేది ఫ్యాబ్రిక్ పెయింట్స్ అండి. ఇది వైట్ కలర్ బాక్స్ కాబట్టి దీనికి డిఫరెంట్గా మనం ఆపోజిట్ కలర్ తీసుకుంటే కనిపిస్తుంది కదా అందంగా. సో డార్క్ బ్లూ, రెడ్, ఎల్లో, గ్రీన్ యూజ్ చేస్తున్నాను. ఏం లేదండి, మనకి ఓన్గా ఏ థాట్ వస్తే ఆ థాట్తో దాన్ని అలాగా డిజైన్ చేసేసుకోవడమే. ఆ టైంకి నాకు ఏది గుర్తొస్తే అలా నేను గీసేస్తూ ఉంటాను. పెద్ద ఆర్టిస్టులు ఏం కాదులేండి నేనైతే. అయితే అట్లా జస్ట్ అలా టైంపాస్ కదా గీస్తూ మీకు ఇందులో చూపించాలన్న ఆతృతతో అయితే ఇది ఒక చిన్న బిట్ని యాడ్ చేస్తున్నానండి. ఏం లేదు, ఇప్పుడు మనం వేసుకునేటప్పుడు ఇది వెంటనే ఆరిపోతుందండి, ఏం పర్వాలేదు. తొందరగానే వేసుకుంటుండగానే ఒక 5 మినిట్స్లో పక్కన పెట్టేస్తే అది చక్కగా ఎండిపోతుంది. చిన్న బ్రషెస్ ఉంటాయి కదండి, 0 ఇంచ్ బ్రష్ అలాగా స్టార్టింగ్లో ఉండేవి సన్నప్పటివి తీసుకుంటే మనం ఇలా పెయింట్ చేసేటప్పుడు ఆర్చ్ అనేది చక్కగా లైన్ అనేది నీట్గా వస్తుంది సన్నప్పటి బ్రష్ అయితే. పాట్ అంతా వేయడానికైతే కొంచెం ఫ్లాట్ బ్రష్లు ఉంటాయి కదా, అవి తీసుకుంటే సరిపోతుంది, తొందరగా అయిపోతుంది. అదైతే ఆకులకి వాటికి గ్రీన్స్ గ్రీన్ కలర్ యూస్ చేశాను. సో ఇప్పుడు ఈ విధంగా నేను దీనికి డిజైన్ చేసి ఒక పక్కన ఒక 2 నిమిషాలు ఉంచితే చాలండి, చక్కగా ఆరిపోతుంది. ఈ ఆరిపోయిన తర్వాత దీనిలో మనం సాయిల్ మిక్స్ అది వేసుకొని మొక్కని నాటుకుందాము. అప్పుడప్పుడు ఇలాగా ఏదో ఒక అంటే బోర్ కొడుతుంది కదా ఎప్పుడు మొక్కలు ఇవి అని అంటుంటే, అలా అప్పుడప్పుడు ఇవి నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. నచ్చితే లైక్ చేయండి. అంతే అండి, ఇది ఆరిపోయిన తర్వాత మనం ఇందులో మొక్కను వేసుకోవడమే. ఇక్కడ ఇది తీసుకుంటున్నానండి, ఈ మనం ఈ ప్లాంటేషన్ చేసుకుందాం. ఏం లేదండి, జస్ట్ అలా మనం కట్ చేసి సాయిల్ మిక్స్ మనం కలుపుకొని ఉంచుకున్న సాయిల్ మిక్స్లో మనం ఈ మొక్కని వేసుకోవడమేనండి. చాలా సింపుల్గా ఎదుగుతుంది. అంతే, ఇంకా మట్టిలో అలా కలుపుకొని ఎక్కువగా కోకోపీట్ ఉండేలాగే చూసుకుంటే మనకి అది బాగుంటుందండి. దానికి వాటరింగ్ వేసిన తర్వాత ఎక్కువ రోజులు మనకి హెల్దీగా ఉంటుంది, తొందరగానే మనకి పెద్ద మొక్కలాగా మారుతుందండి. అలాగే ఇప్పుడు మనం పెయింటింగ్ వేసుకున్నాము కదండి, ఆరిపోయింది కూడా, చూసారు కదా, ఏదో లుక్ కొంచెం కొత్తగా మార్చామంతే. కిందన చూపించిన మొక్క నుంచి రన్నర్స్ వచ్చాయండి, ఆ రన్నర్స్నే తీసుకొచ్చి ఇందులో నేను రీపాట్ చేసుకున్నాను. వేసిన తర్వాత ఇది కరెక్ట్గా ఒక 20 డేస్ అవుతుందండి ఎదగడం స్టార్ట్ అయ్యాయి. ఇది వేసేసిన తర్వాత అక్కడ మనకి మళ్ళా రన్నర్స్ అనేవి వచ్చాయి, ఆ బేబీ ప్లాంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలా మనం ప్రాపగేట్ చాలా మొక్కలుగా మనం డివైడ్ చేసుకొని మన ఇండోర్గా పెంచుకోవచ్చండి. దీనికి సాయిల్ మిక్స్ అయితే చాలా లైట్ వెయిట్ సాయిల్ ఉండాలండి. నేను ఏంటంటే వర్మీ కంపోస్ట్ 1/2, కోకోపిట్ని 1/2 యూస్ చేసుకొని మొక్కలు ప్రాపగేట్ చేసుకున్నాను. అలాగే మీరందరూ అడిగిన ఒక్కొక్క వీడియో నేను నెమ్మదిగా నేను పోస్ట్ చేస్తానండి. ఎలాంటి వీడియో తీయాలని చెప్తున్నారు కదా, ఆ వీడియో నేను నెమ్మదిగా నేను వాటి డీటెయిల్స్తో పోస్ట్ చేస్తానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. లవ్ నేచర్, లివ్ నేచర్.